పుల గ్రామం నుండి దూదేకులపల్లి గ్రామం వరకు రోడ్డు సరిగ్గా లేదు సుమారు పది కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక ఇక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ గ్రామంలో ఉన్న యువకులు రెండు రోజులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు అటవీ ప్రాంతంలో ఉన్న పదిహేను గ్రామాల ప్రజలకు అత్యవసర చికిత్స కొరకు వెళ్లే వారికి రోడ్డు లేక చుట్టూ తిరిగి జిల్లా కేంద్రానికి పోవాల్సి వస్తుంది ఈ రోడ్డు నిర్మాణం కొరకు గతంలో ఎన్నో సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా తక్షణమే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని జిల్లా కేంద్రం వరకు సుమారు నలభై కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయనున్నారు ఈ పాదయాత్రకు మద్దతుగా సిపిఎం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేయడం జరిగింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పందిపంపల గ్రామం నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తారు రోడ్డు లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతూ ఉన్నది మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు బంధు సాయిల్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పందిపంపుల గ్రామం ఇది మారుమూల ప్రాంతంగా ఉంది గత ప్రభుత్వాలు తార్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి వాగ్దానం చేసిన నాలుగు కిలోమీటర్ల వరకు తార్ రోడ్డు ఉంది ఇంకో మూడు కిలోమీటర్ల వరకు మెటల్ రోడ్ వేసిండ్రు ఆ తర్వాత మిగతాదంతా మట్టి రోడ్డుతో కూడుకున్నటువంటిది అనేక మంది మేడారం జాతరకు వెళ్ళిపోయేటువంటి భక్తులకు ఇదే సౌకర్యార్థంగా ఉంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరలేదు కాబట్టి ఈరోజు పందిపంపుల్లో ఉండే అటువంటి యూత్ అంతా వాళ్ళంతా ఐక్యమయ్యి యూనిట్ అయ్యి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేపట్టిన్రు ఆ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియదు చేస్తూ ఈ గ్రామానికి రావటం అనేది జరిగింది అందుకని స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే జోక్యం చేసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని సవి చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు సార్ మీరు గతంలో పాదయాత్ర చేశారు జిల్లా అభివృద్ధి కోసం అసలు అప్పుడు ఏమన్నారు అధికారులు భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ పదిహేడు దాకా జిల్లా సమగ్ర అభివృద్ధి అదేవిధంగా స్థానిక సమస్యలు రోడ్డు మార్గాలు ఇది ప్రధానంగా పందిపంపులకు సంబంధించినటువంటి రోడ్డు కానీ ఆజాం నగర్ నాగరానికి సంబంధించినటువంటి రోడ్డు విషయంలో జిల్లా యంత్రాంగం ముందు ఈ ప్రస్తావన పెట్టినాం దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని జిల్లా యంత్రాంగం మాట ఇచ్చింది ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండ్రు ఈరోజు మాట తప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు ఏదైతే నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర సాగిందో ఆ పాదయాత్ర స్ఫూర్తితోని ఈరోజు పందిపంపుల యూత్ అంతా మరో పాదయాత్రకు రూపకల్పన చేసిన అందుకోసం అందుకోసమని వాళ్ళ పాదయాత్రకు మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా సత్యనారాయణ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క పాదయాత్ర చేయడం వల్ల ప్రభుత్వం ఏమైనా దిగి వస్తుందంటారా నిద్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ కళ్ళు తెరపటానికి పంది పంపుల యువకులు ఈరోజు పాదయాత్ర చేపట్టారు మేము కూడా వాళ్ళకు పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ తెలియజేస్తుంది గతంలో నేను కూడా పోడు భూముల సమస్యల మీద అనేక సమస్యలు పెట్టిన కేసులు ఎత్తివేయాలి వాళ్ళ యొక్క పోడు భూముల హక్కులను కాపాడాలి మరి అడవి హక్కుల చట్టం కింద ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలకు రుణ సౌకర్యం కల్పించాలి పెట్టిన కేసులు ఎత్తివేయాలి అడవి శాఖ అధికారులు దాడులు ఆపాలని చెప్పి మేము ఈ ప్రాంతమంతా పాదయాత్ర చేశాం కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా అటవీ శాఖ అధికారులు దాన్ని భిన్నంగా వ్యవహరిస్తూ పోడు భూములు దున్నుకునే రైతాంగం మీద దాడులు చేయడం కేసులు పెట్టడం బెదిరించడం ఈరోజు జైళ్ళ పాలు చేస్తూ ఉంది అదేవిధంగా పంపుల నుంచి ఈరోజు మన పల్లె వరకు రోడ్డు నిర్మాణం కూడా టెండర్ అయిందని చెప్తా ఉన్నారు టెండరు అయితే ఈరోజు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు జాప్యం జరుగుతూ ఉన్నది ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక చిన్న ఆరేడు కిలోమీటర్ల డిస్టెన్స్ను మీరు ఎందుకు క్లియరెన్స్ చేసుకోలేకపోతూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు మీరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మంత్రులు ఉన్నారు మీరు క్లియరెన్స్ తెచ్చి పందిపంపుల గ్రామానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏడుపరిన తర్వాత విద్య వైద్యం రవాణా పూర్తిగా మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు ఈ పంది పంపుల గ్రామంలో విద్య కానీ వైద్య కానీ రవాణా కానీ పూర్తిగా మరి వైఫల్యం చెందడం జరిగింది ఈరోజు అనేక గ్రామంలో మనకు అన్ని అంగులు ఉన్నాయి ఖనిజ సంపద ఉంది ఈ నియోజకవర్గానికి మరి మైనింగ్ ఉంది ఇసుక ఉంది అదేవిధంగా బొగ్గు ఉంది ఈరోజు జెన్కో పవర్ ఉత్పత్తి ఉంది సేవు నిధులు కోట్ల రూపాయల సేవు నిధులు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాయి ఈరోజు కోట్ల రూపాయలు గజ్వేల్ కానీ సిద్దిపేటకు కానీ పాలకుర్తికి కానీ ఇతర నియోజకవర్గాలు తరలిస్తూ ఉంటే మన నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు కానీ మన నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ అదేవిధంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో మరి చట్టం ఉంది ఈరోజు చట్టం కూడా ఏం చెప్తుందంటే ఏ ప్రాంతంలోనైతే మనం ఇండస్ట్రీ ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పాలసీ జీవో కూడా ఉంది దాన్ని ఉల్లంఘించి ఈరోజు పక్క జిల్లాలకు పక్క నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి మంత్రుల కోట్ కేటీఆర్ నియోజకవర్గాలకు పోతూ ఉంటే మన శాసనసభ్యుడు అడ్డుకొని ఆ నిధులను ఇక్కడ ఎందుకు ఈ పందిపంపుల రోడ్డు కానీ మరి ఆజ ఆజం నగర్ నుంచి ఈరోజు నాగారము రోడ్డు రాంపూర్ వరకు కానీ చాలా అద్వానమైన పరిస్థితి ఉంది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ లేదు రోడ్ల సౌకర్యం లేదు ఈ నియోజకవర్గంలో రోడ్ల ఇబ్బందులు బాగున్నాయి ఈ నిధులు ఇక్కడనే వాడుకునేటువంటి పరిస్థితి చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు గండ్ర వెంకటరమణారెడ్డి అని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా ఈ పాదయాత్రతోని ప్రభుత్వం కళ్ళు తెరవండి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే నువ్వు అభివృద్ధి కొరకపోయినావని చెప్తా ఉన్నావు అభివృద్ధి కొరకపోతే ఇక్కడ నిధులు ఇక్కడనే ఖర్చు అయ్యేటట్టుగా నువ్వు పోరాడు కొట్లాడు ఇక్కడ ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లా మరి పేరు పెట్టడమే కానీ ఇక్కడ ఓ సిటీ స్కానింగ్ జిల్లా కేంద్రంలో లేదు వంద బెడ్ హాస్పిటల్లో ఫుల్ వసతి లేదు ఈ నియోజకవర్గంలో విద్యా వైద్యం రవాణా పడ కూడా మరి సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పంది పంపుల నుంచి దూదేకుల పల్లె వరకు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి విద్యా వైద్యం కూడా మరి వాళ్లకు వసతి అనుకూలంగా ఉండేటట్టుగా మరి ఈ యొక్క ప్రభుత్వం ఈ జిల్లా యంత్రాంగం ఈ శాసనసభ్యుడు ఎంపీ మంత్రి చేయాలని మేము పాదయాత్ర ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలకు ఎమర్జెన్సీ లో వైద్యం కోసం ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతికి పోయినా లేకపోతే అత్యవసరంగా హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఎమర్జెన్సీ పక్షపాతం వచ్చినా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సాగు తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ వీళ్ళకు వసతి వైద్యం పట్ల పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇక్కడ సింగరేణి ఉన్నా జనుకో ఉన్న నిధులు ఉన్నా మరి అదేవిధంగా ఏమి ఉన్నా కూడా నిరుపయోగంగానే ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వైఫల్యం చెందింది కనుక యువకులు ఈరోజు వాళ్ళ యొక్క ప్రాణాలు ఉన్నాయి వైద్యం పట్ల నిర్లక్ష్యం అవలంబిస్తున్నారని యువకులంతా కలిసి పట్టుదలతో ఈరోజు మా యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలి రవాణా రవాణా సౌకర్యం పెంచి ఇక్కడ చిన్నప్పటి ప్రైమరీ హెల్త్ సెంటర్ మరి అదేవిధంగా ఒక ఏఎన్ఎం సెంటర్ అన్న కనీసం ఏర్పాటు చేసి వైద్యం పట్ల మా ప్రాణాలు కాపాడాలే రోడ్డు రవాణాతోని మరి రోడ్డు ఏర్పించి ఇక్కడ మేము బయటి గ్రామాలకు పోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చేదాకా కాంగ్రెస్ పార్టీ మేమందరము సిపిఎం అందరం కూడా కలిసికట్టుగా కొట్లాడతాం అదేవిధంగా ఇక్కడ నిధులు ఇక్కడనే ఖర్చు అయ్యే కొరకు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక రూపొందించుకొని నిధుల కొరకు ఖర్చు అయ్యే విధంగా ఈ నియోజకవర్గం పందిపంపుల గ్రామానికి రోడ్ అయ్యేవంత వరకు కూడా కొట్లాడి వాళ్ళ అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మనతో మాట్లాడడానికి ఇక్కడి ప్రజలు యువకులు పాదయాత్ర చేస్తున్న యువకులను అని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఈ పాదయాత్ర ఎందుకు చేస్తూ ఉన్నాం మాకు గత పది ఇరవై సంవత్సరాలు దాడుతూ ఉంది పందిపంపుల గ్రామంలో మామూలుగా బళ్ళబాటు ఉన్నటువంటి రోడ్డును ఆ సైడ్తో మట్టి రోడ్డు వేయించారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలా ఇబ్బందితో ఈ రోడ్డు పంట ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది ఒక దిక్కు అడవి ఇంకో దిక్కు అటవీ జంతువులు కూడా మా మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ రోడ్డు సంబంధించి చుట్టున్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలం కాబట్టి అదేవిధంగా మేడారం వెళ్ళేటువంటి భక్తులం కానీ ఆ రోడ్డు పొంటే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది వేల సంఖ్యలో ప్రజలు దీని పల్ల ఈ రోడ్డు పట్ల ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం చేసినా కానీ వర్క్ అయ్యింది టెండర్ అయ్యింది ఐదు కోట్లతో మంజూరు అయ్యింది వేస్తాం వేస్తామని చెప్తా ఉన్నారు ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ అని అంటా ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారే క్లియరెన్స్ ఇస్తలేరు అని చెప్పేసి రోడ్డు ఆపే పరిస్థితిలో ఉంటే మరి ఇంకెవరు మాకు రోడ్డు వేసిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకొని ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరిపి మా క్లియరెన్స్ ఇప్పించి తక్షణమే రోడ్డు వేయాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి మేడారం జాతరకు వేల సంఖ్యలో భక్తులు ఈ రోడ్డు గుంట ప్రయాణించే పరిస్థితి ఉంది అంతేకాకుండా మా గ్రామస్తులం కూడా ఏ అవసరానికైనా కానీ జిల్లా కేంద్రం వెళ్ళాలన్నా మండల కేంద్రం వెళ్ళాలన్నా ఉన్నత విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలు కానీ నిత్యావసరాల వస్తువుల కోసం కానీ మేము ఈ రోడ్డుకుంటేనే భూపాల పెళ్లి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఈ రోడ్డు చాలా అత్యవసరమైనటువంటి రోడ్డు చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి మేము మాకు రోడ్డు నిర్మించాలని నేపథ్యంతోనే ఈరోజు నాడు ఇవాళ పాదయాత్ర ఇరవై మందితోటి మేము ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది రేపు కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా గోడును విన్నమించడం అనేది జరుగుతుంది కాబట్టి మాకు ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా సామాజికవేత్తలు కానీ ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో మత్తు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు కిరణ్ గ్రామ గ్రామయూత్ ఇప్పటికైనా ఈ యొక్క ఇటువంటి నివసిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు సుమారు పదిహేను గ్రామాలు ఉంటాయి ఈ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలంటూ ఇక్కడ నుంచి పందిపంపల వరకు రోడ్డు నిర్మించాలని